అందరూ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్. యావత్ తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. నాది హుజరాబాద్ నియోజకవర్గం, ఇల్లంతకుంట మండలం, సిరిసడి గ్రామం. ఇంతకుముందు నేను జమ్మికొండ బస్టాండ్ దగ్గర నిల్చొని ఉంటే టీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి నన్ను గల్లబట్టి నువ్వు అల్లెందుకుంటున్నావురా, గెలిచిన గురించి బాగా మాట్లాడుతున్నావు, నన్ను గల్లబట్టిరు. నేను ఎందుకు మాట్లాడినా, ప్రశ్నించిన, నేను ఒక నాయకునికి ఓటు బ్యాక్ సీట్ ఇచ్చినా నేను ప్రశ్నిస్తే నన్ను వచ్చి నన్ను దాడి చేశారు. నేను ఎట్టి పర్సన్ అరే హరీశ్రావు బండి ఎక్కిరని చెప్పి ఒక రాకేష్ టౌన్ రాకేష్ టీఆర్ఎస్వి టౌన్ రాకేష్ అనే పిల్లడానికి నన్ను స్కూటర్ ఎక్కిరని హరీశ్రావు తీసుకెళ్ళాలంటే నేను రానన్నా కూడా నా దగ్గరున్న ఈ కమలపు గుర్తు దాన్ని తీసి ఇస్తుండు ఇత్తంటే నేను గుంజుకొని తమాషాలిస్తున్నారు. 2 తారీఖు నీ గదవలు మొత్తాన్ని వెళ్ళబడితే నాది ఒక చికెన్ సెంటర్ ఉన్నా కూడా నా చికెన్ సెంటర్ కూడా లేక పారేస్తున్నారు. నేను ఎందుకు భయపడతా? నేను రాజేందర్ అన్న కోసం బాధ్యతతో పనిచేస్తా. నన్ను మీరు నన్ను కొట్టే హక్కు లేదు. ఎవరి ఎవరి అభిమానులతో ఎవరి దగ్గర ఉంటారు వాళ్ళు ఉంటారు. నన్ను వచ్చి మీరు కొట్టుడు అక్క ఎక్కడి, నన్ను వచ్చి గల్లబట్టుడు ఎక్కడి. మీరు నన్ను ప్రశ్నించే మీరు నన్ను కరెక్ట్ కాదు. నన్ను ఫస్ట్ కాదు, ఫస్ట్ మీరు అడిగేది ప్రజలను అడుగురి. ఎవరికి ఓటు పడితో, ఎవరికి ఎటు పడితో, ఎవరు గెలుతారో చూడండి. 2 తారీఖు మా నన్ను కొడతారా, ప్రజలు మిమ్మల్ని కొడతారా, అదొక్కటి గమనించి కొంచెం జాగ్రత్త ఒళ్ళు పెట్టి జాగ్రత్తగా పెట్టుకొని ఉండు. కానీ నేను ఎప్పుడు విమర్శించి మాట్లాడలే. నువ్వు నాకు చుట్టబోనువే. కానీ నేను ఎప్పుడు అట్లా నేను అనలే. కానీ నువ్వు నన్ను వచ్చి ఇట్టు రోజు నాటి నువ్వు అట్లే అరే అటెందుకు తిరుగుతున్నారు ఇటెందుకు తిరుగుతానంటే అది కరెక్ట్ కాదు. నేను ఎన్ని అడుగుతున్నా బాగా చెప్తే కమలం పువ్వు గురి తప్ప నేను మా రాజేంద్ర అన్న దగ్గర ఉంటా. మా రాజేంద్ర అన్న కమలం పువ్వు జెండా ఎగరబోతుంది 2 తారీఖు. యావత్ తెలంగాణ ప్రజలు కూడా చూస్తారు. మేము లంగతనం చేస్తున్నామా, వాళ్ళు లంగతనం చేస్తున్నారు చెప్తారు. గుణపాఠం జరుగుతుంది.